తపస్కాల నాలుగవ వారం మంగళవారం. ఈనాటి ధ్యానాంశం కోనేటిలో శారీరక స్వస్థత, కారుణ్య నీటిలో ఆత్మస్వస్థత. క్రీస్తు పరమునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు చదువుకుంటూ ఉన్నాము, ధ్యానించుకుంటూ ఉన్నాము. ఇక్కడ జరిగే ఒక సంఘటన, 38 ఏళ్ళుగా ఒక పక్షవాత రోగి కోనేటిలోకి వెళ్ళాలి, ఆ నీరు కదిలినప్పుడు లోనికి వెళ్ళినట్లయితే స్వస్థత కలుగుతుందన్న నమ్మకంతో వేచి ఉన్నాడు. కానీ ఎవరు లేరు కాబట్టి లోనికి వెళ్ళలేక ఆగిపోయి ఉన్నాడు. అటువంటి తరుణంలో యేసుప్రభు వస్తూ ఉన్నాడు, నీకు స్వస్థత కావాలా అని అడుగుతూ ఉన్నాడు. అతను అవును అనే సమాధానం ఇవ్వగానే అతనిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, నీ పడకను తీసుకొని ఇంటికి వెళ్ళుము అని అంటూ ఉన్నాడు. అనగా ఇక్కడ కోనేటిలో అతనికి శారీరక శుద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన అటువంటి అంశం నుండి మనం ధ్యానించుకునే సత్యము, మనము కూడా కారుణ్య నీటిలో ఆత్మశుద్ధిని పొందాలి. కారుణ్య నీరు అంటే బప్తిస్మ జలములు. మనము బప్తిస్మ జలముల ద్వారా మన జన్మ పాపము, ఇతర పాపములు తొలగిపోయి ఆత్మలో శుద్ధిని పొందుతూ ఉన్నాము. ఈ తపస్కాలము కూడా అందుకొరకే వినియోగపడుతుంది. మన ఆత్మను ప్రక్షాళనం కావించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి సువార్తను, ఇటువంటి గొప్ప స్వస్థత వాక్యమును ఆలకించే సమయంలో మనకు 3 సత్యాలు బోధపడాలి. మొదటిది, ఈ లోకములో శ్రమలు రుగ్మతలు తప్పవు. రెండవది, స్వేచ్ఛలో సమాధానం ఇవ్వాలి. మూడవది, ఎవరు లేరు అన్నటువంటి ఒక నిరుత్సాహం నుండి ప్రభు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం వైపు సాగాలి. ఈ 3 సత్యాలు కూడా ఈ స్వస్థత నుండి మనకు తెలుస్తూ ఉన్నాయి. మొదటిది, ఈనాడు సువార్త ఆలకిస్తూ ఉన్నాము, లోకములో శ్రమలు రుగ్మతలు తప్పవు. ఈ లోకం అంతే, ఈ ప్రపంచం అంతే, మనం ఎంత ఎదిగినా కూడా మనము తొలగించలేని కొన్ని సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఉంటూనే ఉంటాయి. అన్యాయము, అరాచకము, యుద్ధాలు సంభవిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లోకంలో మాత్రమే, కానీ వీటన్నిటిలో కూడా ప్రభు ఉంటాడు అని విశ్వసించాలి. అందుకొరకు ఈనాటి సువార్తలోని 3వ వచనం చదువుకుంటున్నాము. ఇక్కడ పెక్కుమంది గ్రుడ్డి కుంటి పక్షవాత రోగులు ఉండిరి. కాబట్టి ఇటువంటి శారీరక రుగ్మతలతో కూడుకున్న స్థలము ఈ లోకము, ఇటువంటి ఆధ్యాత్మిక లోపాలతో నిండి ఉన్న స్థలము ఈ లోకము. కానీ ఈ లోకము నుండి, ఈ ప్రపంచం నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు, ఆత్మతో శుద్ధి కావిస్తాడు అని విశ్వసించి ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి మొదటిగా, ఈ లోకములో శ్రమలు ఉంటాయి అని మనము నమ్మాలి, అంగీకరించాలి. రెండవదిగా, అంగీకరించి యుద్ధం చేయాలి. మరి 2వ అంశంగా మనం ధ్యానించుకుంటూ ఉన్నాము, స్వేచ్ఛలో సమాధానం ఇవ్వాలి. ప్రభు అడుగుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ రోగిని, నీకు స్వస్థత కావాలా అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అడగకుండా ఏమి చేయడు, బలవంతం చేయడు. మన సహకారం కోసం ఆయన అడుగుతూ ఉన్నాడు, మన అంగీకారం కోసం ఆయన అడుగుతూ ఉన్నాడు, నీకు స్వస్థత కావాలని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా బప్తిస్మములో కూడా ప్రియులారా, నీకు విశ్వాసము కావాలా అని గురువు అడుగుతూ ఉంటాడు. నీ బిడ్డలు జ్ఞానస్నానం పొందాలని ఆశించుచున్నారా అని గురువులు అడుగుతూ ఉంటారు. అనగా మన యొక్క అంగీకారాన్ని బట్టి మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, తన పిలుపులోనూ మనందరినీ కూడా భాగస్వలంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువునకు మనము స్వచ్ఛమైన, స్వేచ్ఛాపూరితమైనటువంటి ఒక సమాధానాన్ని ఇవ్వగలమా? అవును ప్రభు, నేను విశ్వసించుచున్నాను అని చెప్పగలమా? అవును ప్రభు, నేను అంగీకరించుచున్నాను అని చెప్పగలమా? అవును ప్రభు, నాకు స్వస్థత కావాలి అని చెప్పగలమా? అవును ప్రభు, నాకు రక్షణ అవసరమని ప్రార్థించుచున్నామా? కాబట్టి మన మాటను కాదని ప్రభు మన బలవంతం చేయడు, కానీ మనము ఆయన యొక్క సంకల్పానికి అంగీకారం తెలియజేయాలని కోరుకుంటూ ఉంటాడు. మరి అటువంటి సంకల్పంలో నీవు నేను భాగస్థలం అవుతూ ఉన్నామా? మరి 3వదిగా, ఎవరు లేరు అన్నటువంటి ఒక స్థాయి నుండి ప్రభు ఉన్నాడు అన్నటువంటి నమ్మకానికి రావాలి. అక్కడ
ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు స్వస్థత పొందాలని కోరుచున్నావు అన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఆ నీటిలో దూకాలి, వెళ్ళాలి, స్వస్థత పొందాలి. ఆ నీరు కదలినప్పుడు లోనికి వెళ్తే స్వస్థత వస్తూ ఉంది, కానీ నన్ను లోనికి తీసుకుని వెళ్ళడానికి ఎవరు లేరంటాడు. అంటే ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, ఎవరు లేరు. అటువంటి నిరుత్సాహం నుండి ఇదిగో క్రీస్తు ఉన్నాడు, ఆయన ఉంటే సంపూర్ణ స్వస్థత ఉంటుంది అన్నటువంటి నమ్మకానికి రావాలి. మనం కూడా ప్రియులు అనేక మార్లు మన సహోదరి సహోదరులు, మన ఇంటి వారు, మన అయిన వారే, తోబుట్టువులే, మన విననాడి వెళ్ళిపోయినా, మనతో గొడవలు పెట్టుకొని దూరమైన కూడా మనము ఎవరు లేరు అని బాధపడాల్సిన పని లేదు. ప్రభు ఉన్నాడు, ప్రభు మన చెంత నిలుస్తూ ఉంటాడు. ఆయన మాటను అంగీకరించినప్పుడు సమస్తము కూడా సాధ్యమవుతుంది. అటువంటి విశ్వాసాన్ని మనం చూపించాలి. కాబట్టి ప్రియులారా, ఆనాడు కోనేటిలో శారీరక శుద్ధిని అనుగ్రహించిన దేవుడు తన యొక్క కారుణ్య జలములలో బప్తిస్మములో మనకు సంపూర్ణ ఆధ్యాత్మిక స్వస్థత అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని స్వీకరించడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఆత్మలో ప్రక్షాళన పొందడానికి మనల్ని మనము ఆ దేవునికి సమర్పించుకుంటూ ఉన్నామా? ప్రశ్నించుకుందాం, ఆ ప్రశ్నకు సమాధానము వెతుకుదాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.